వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. 2023 గల ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తవుతుంది. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు. చింతలపూడి సర్కిల్ పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం. సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంప్ ఏర్పాటు. సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం ధ్వజ స్తంభం ప్రతిష్ట కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. ప్రజలంటే ఆ నాయకుడికి చులకన భావన. ఒరే తురే అనేది ఆయన వాడుక భాష అని అంటున్న ప్రజలు. ఇక వివరాలు చూస్తే, మత్స్యకారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కోకాఫీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, 2023 కల్లా ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తవుతుందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ తీర ప్రాంతాన్ని పిఠాపురం ఎమ్మెల్యే పిండం దొరబాబుతో కలిసి మంత్రి సిదిరి అప్పలరాజు పర్యటించారు. ముందుగా సముద్రపు కోతకు గురైన సూరాడపేట, మాయాపట్నం గ్రామాలను సందర్శించి మత్స్యకారులతో మంత్రి అప్పలరాజు మాట్లాడారు. అనంతరం సుబ్బంపేట శివారణ నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ను కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఎమ్మెల్యే దొరబాబుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం అమీనాబాద్ జెట్టి వద్ద సుమారుగా 450 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ను మంత్రి పరిశీలించి అక్కడ జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మత్స్యకార నాయకులు నిర్వహించిన సభలో మంత్రి సిదిరి అప్పలరాజు, ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే దొరబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శాన్, కార్యశ్రీను, నక్కా మణికంఠ, ఆనాల సుదర్శన్రావు, చిన్నారావు, తోటకూర మారెమ్మ, గుండు జగ్గారావు, కంబల లక్ష్మణరావు, మారిశెట్టి బుజ్జి, గాది గంగబాబు, పెండం రఘు, బొజ్జా దొరబాబు, కర్రీ దుర్గా ప్రసాద్, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్ ఎదురు వస్తుంది. ఎన్ని మీటర్లు ఇది టోటల్ 800 ఉప్పాడ తర్వాత అక్కడ మా యొక్క మెత్తనల బోట్లు, అలాగే కొన్ని రింగ్లల బోట్లు అలా ఉంచుకుని పెడతాం చెప్పారు. అలాగే గతంలో అలాంటిది మనందరి ప్రీతమ నాయకులు, మన కష్టాలను నేరుగా చూసినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో కూడా హార్బర్ ఉండాలని ఆయన ఆ రోజు మనకు హామీ ఇచ్చారు. ఆయన హామీ ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం వద్ద మనం ఒక హార్బర్ ఇచ్చాం. మేబీ ఈ నవంబర్లోనో డిసెంబర్లోనో శంకుస్థాపన చేస్తాం. విజయనగరం చింతపల్లి దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఇచ్చాం. విశాఖపట్నం ఏదైతే ఎగ్జిస్టింగ్ హార్బర్ ఉందో దానిని ఆధునీకరించడానికి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే విశాఖపట్నం జిల్లాలోని పూడిమడక వద్ద, మీకు అందరికీ తెలుసు పూడిమడక ఏలమంచిల ప్రాంతంలో పెద్ద ఎత్తున మత్స్యకార సోదరులు ఉన్నారు, పూడిమడక వద్ద ఒక హార్బర్ను మంజూరు చేశామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు దగ్గరే మీకు. మరి అలాగే తూర్పుగోదావరి జిల్లాకు వస్తే
కాకినాడలో ఒక హార్బర్ ఉంటే మళ్ళీ మీకు ఉప్పాడ. ఇది రాబోయే రోజుల్లో మీకు ఇప్పటికే అర్థమవ్వాలి. కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు ఇక్కడ వాతావరణం ఎంత ఉత్సాహంగా అనిపిస్తూ ఉందో, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం కాకినాడ పోటీగా ఖచ్చితంగా ఇది తయారవుతుందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ నేనైతే హామీ ఇస్తా ఉన్నాను. హార్బర్ నిర్మించాలనేసి ఆ రోజున పల్లారాజు గారు మన జాని గారు వీళ్ళందరూ కూడా ఒక కమిటీ ద్వారా వెళ్ళి 56 కోట్లతోటి ఈ హార్బర్ తీసుకురావాలని ప్రయత్నం చేసిన సందర్భంలో అప్పటికి ఇప్పటికి రూపకల్పన దాల్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజున మనం మొన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది ఒక మత్స్యకారులకందరికీ కూడా ఇది ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు. అలాగే మత్స్యకారి సమస్యలు చాలా ఇప్పటి వరకు జాని గారు కానీ చిన్నబాబు గారు కానీ శ్రీని గారు కానీ ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైన శ్రీధర్ అప్పలరాజు గారి ద్వారా మీ మంత్రి గారి ద్వారా ఈ సమస్యలన్నింటినీ కూడా తీసుకెళ్లే దిశగా మేము ఎంపీ గారిని కూడా వారిని కోరడం ఎంపీ గారు కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే మీరు చెప్పిన సమస్యలన్నింటినీ కూడా ఇప్పటి వరకు ఇప్పటికే చాలా సమస్యలు తీర్చారు. ఇంకా ఉన్న సమస్యలను కూడా వారి దృష్టి తీసుకెళ్లి హార్బర్ని త్వరితగతిని పూర్తి చేసుకోవడానికి ముందుకు తీసుకెళ్లాలని గౌరవ మంత్రి వర్యుల్ని మరొక్కసారి కోరుకుంటూ, తుఫానే కాదు ఒక్కొక్కసారి ఏదైనా ఇబ్బంది వచ్చి అమావాస్య పౌర్ణమికి కూడా ఒక్కొక్క ఇల్లు కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. మత్స్యకారులు భయాందోళనలు, సముద్రం ఒడిలో కాపురాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే మళ్ళీ కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా శ్రద్ధ తీసుకొని అధికారులు అందరితో మాట్లాడి ఒక ప్రాజెక్టును తయారు చేసి పంపించడం జరిగింది. కాబట్టి అది కూడా సక్సెస్ కావాలని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మీరు నెగ్గించి ఎంపీగా పంపించారు, మీ ఆడపడుచుగా ఈ తీర ప్రాంతానికి తెలిసిన వ్యక్తిగా నేను కూడా ఎన్కోర్ ప్రాజెక్ట్ అని వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో పెట్టాం. అది మొత్తం దగ్గర 30 మన దేశంలోని 30 తీర ప్రాంతాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని అన్నింటినీ ఎదుర్కోవడానికి అదేవిధంగా శాంక్షన్ చేయడానికి ఫైనల్కి వెళ్ళింది. మొన్నే ఎన్ఫోర్స్మెంట్స్ కమిటీ నుంచి ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్కి వెళ్ళింది, అక్కడ పెండింగ్లో ఉంది. మనకి అయితే అది ఇది ఏదో ఒకటి వచ్చి ఈ తీర ప్రాంతానికి మరి ఇబ్బంది లేకుండా చేయాలని ఎమ్మెల్యే గారు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఎప్పటిలాగే గందరగోళంగా రాసాభాసంగా జరిగింది. అజెండాలో 28 అంశాలు సభ్యులు ఆమోదం పొందినప్పటికీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం హాల్కు ఫ్యాన్లు, లైటింగ్, వైరింగ్ ఏర్పాట్లలో భారీగా అవకతవకలు జరిగాయని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ బొచ్చ జగదీశ్వరదేవి చేసిన ఆరోపణతోనూ 28వ వార్డులో బాగానే ఉన్న రోడ్లపై మళ్లీ రోడ్డు వేసేందుకు అధికారుల ప్రయత్నాన్ని ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లు తప్పుపడుతూ చేసిన వాదనలతోనూ సమావేశం గందరగోళంగా రాసాభాసగా సాగింది. సభ్యులు తమ సమస్యలను చెప్పుకునేందుకు కేటాయించిన 0 అవర్లో కూడా ఇదే తంతు కొనసాగింది. మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశానికి కమిషనర్ రామ్మోహన్ రావు, ఇతర అధికారులు, వైస్ చైర్పర్సన్లు పశ్చిమేళ్ల జ్యోతి, కొత్తపల్లి పద్మ, అధికార పక్ష సభ్యులు, టీడీపీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత
పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి సర్కిల్ పరిధిలోని పోలీస్ సమరవీరుల దినోత్సవం సందర్భంగా స్థానిక వీకేఎం ఫంక్షన్ హాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతల్పూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఏలిచ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అమరులైన పోలీసుల త్యాగం మనం అనుభవిస్తున్నామని, దేశ సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వహిస్తున్న వారు ఉండటం వల్ల దేశ సంక్షేమంగా ఉందని ఆయన అన్నారు. అంతకుముందు పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల పరికరాలను ఆయనకు పోలీసులు వివరించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ స్కూల్లో కరోనా కలకలం. ఇద్దరు ఉపాధ్యాయులకు, ఒక విద్యార్థినికి కరోనా అయినా పాఠశాలకు సెలవు ఇవ్వని యాజమాన్యం తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. Thank you.
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఉన్నారు. ప్రత్యేక దళాలతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి గౌరవ వందనం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్కి బయలుదేరిన వెంకయ్యనాయుడు 4 రోజుల పాటు జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఎస్కే ఈట్ అండ్ జాయ్ నూతన రెస్టారెంట్ ప్రారంభం. హోటల్ రంగంలో దినదిన అభివృద్ధి చెందాలని రూడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి. రాజమహేంద్రవరం నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కే ఈట్ అండ్ జాయ్ హోటల్ దినదిన అభివృద్ధి చెందాలని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం స్థానిక స్వామి థియేటర్ ఎదురుగా ఎస్కే నురిల్లాహి అలియాస్ సన్నీ, దుంపా శ్రీదేవి రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఎస్కే ఈట్ అండ్ జాయ్ హోటల్ను షర్మిలారెడ్డి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈట్ అండ్ జాయ్ హోటల్లో అన్ని రకాల వంటకాలు, చైనీస్ స్పెషల్స్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, తందూరి చికెన్, మొఘలయ వంటకాలు తదితర అన్ని రకాల వంటకాలు రుచికరమైనవి లభిస్తాయన్నారు. ఈ హోటల్ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు అబిల్లా ఖాన్, ఉపయోగ్టో వార్డ్ ఇన్ఛార్జ్ మరియు బీసీ నాయకులు మజ్జీ అప్పారావు, హోటల్ నిర్వాహకులు ఎస్కే నూరిల్లాహి అలియాస్ సన్నీ, దుంపా శ్రీదేవి, నగర్ బీసీ నాయకులు, ప్రముఖులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపడు నియోజకవర్గం రౌతులపూడి మండలం బంగారయ్యపేట గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం గజస్తంభం ప్రతిష్ట కార్యక్రమంలో గత 3 రోజులుగా భక్తి శ్రద్ధలతో పూజ హోమం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్, జడ్పీడీసీ గొల్లుదివానం, రౌతులపూడి మండల వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ జీగిరెడ్డి శ్రీను, గ్రామ సర్పంచ్ మాదాసు దొంగబాబు, పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొనడం జరిగింది.